రైట్ శ్రీనివాసరావు గారు, ఒకసారి మనం ప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. కేఎస్ ప్రసాద్ గారు నమస్కారం అండి. ముందు సివిఆర్ ప్రేక్షకులకి నమస్కారం అండి. ప్యానెల్లో ఉన్న పెద్దలకి అందరికీ కూడా నమస్తే. ఇక్కడ నమస్కారం సార్. స్వామి వారికి ఏమవుతుందంటే ఈ జలాభిషేకంతో సంప్రోక్షణ జరిగిందండి. ఈ సంప్రోక్షణ ఎందుకు జరుగుతుందంటే సాధారణంగా ఒక తప్పు జరిగినప్పుడు భగవంతుడు స్వచ్ఛందంగా గమనిస్తూనే ఉంటాడండి. అందుకనే ఆయన్ని దేవదేవుడు అన్నారు. ఆయనకి తెలియంది అంటూ లేదు. ఇవాళ ప్రతిదీ ఆయనకి, ఇప్పుడు శ్రీనివాస చౌదరి గారు ఏకరువు పెట్టినా, నేను ఏకరువు పెట్టినా, ఎవరు ఏకరువు పెట్టినా, ఇది ఒక నదీ ధారలాగా లేకపోతే వర్షధారలాగా అలా ప్రవాహం కంటిన్యూనే అవుతుంది. వాళ్ళ మీద కంప్లైంట్లు ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు అన్న దానికి స్వామి వారు మామూలుగా కాదు, మాడ వీధులు ఆయన పాదాల దాకా కూడా నీళ్ళెళ్ళేట అదే లోపల ధ్వజస్తంభం దగ్గర 4 అడుగులు నీళ్ళంటే ఖచ్చితంగా ఆయన పాదాలు కూడా సంప్రోక్షణ చేయబడ్డాయని అర్థం. ఇక్కడ మీకు వాస్తవం ఏంటంటేనండి, నిన్న జరిగిన దక్షిణాది కాన్క్లేవ్లో కానీ మీరు గమనిస్తే ఏ రైతుల మీద అయితే వివక్షకు గురి చేసి సంవత్సరంన్నర పాటు వాళ్ళని రోడ్ల మీద వదిలేసి అతి గతి లేని తరుణాన్ని చూసుకుని నిన్నకు నిన్న దేశ ప్రజలకి ఫస్ట్ ఎవర్ టైం అనుకుంటాను, ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక సారీ చెప్పడం అన్నది మాత్రం ఫస్ట్ టైం జరిగింది. ఆ విధంగా ఇంతమందిని ఇబ్బంది పెడుతున్న వాళ్ళకి నిన్న మళ్ళీ దక్షిణాది కాన్క్లేవ్లో అక్కడ కూర్చుని మిగిలిన దక్షిణాది రాష్ట్రాల వాళ్ళు ఎవరూ రాకపోయినా ఒక జగన్మోహన్ రెడ్డి గారి దీంట్లో జరిగిన దానికి తర్వాత దాని ఏమంటారు మెయిన్ ఎంట్రన్స్లోంచి దాని పేరేంటంటే దాంట్లోంచి తీసుకెళ్లే విధానానికి మనకి కొన్ని పద్ధతులు ఉంటాయి. కొంతమందికి మాత్రమే మహాద్వారం ద్వారా కొంతమందికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. అలా ఎవరిని పడితే వాళ్ళని ప్రోటోకాల్కి వ్యతిరేకంగా పర్లే మావాడని తీసుకెళ్తే ఇలాంటివన్నీ ఎలా జరుగుతాయంటేనండి సంప్రోక్షణలో జరుగుతాయి. దానికేం అతీతం కాదండి, మొత్తం 7 కొండలు సంప్రోక్షించబడ్డాయి. ఇవన్నీ ఏంటంటే ప్రళయంకి సంకేతాలు అన్నమాట. ఎప్పుడైనా సరే మీరు ఒకటి గమనిస్తే, ఎప్పుడైనా సరే గతంలో ఒక డెసిషన్ తీసుకుందాం అనుకున్నప్పుడు కర్నూలు లాంటి ప్రాంతం, ముఖ్యంగా రాయలసీమ గమనించండి మీరు, కర్నూలు రాయలసీమ తొలిమెట్టు ఇక్కడ మాకు తెలంగాణ నుంచి స్టార్ట్ అవుతుంది. అలాంటి కర్నూలుకి ఎలాంటి ఉపద్రవం వచ్చిందో ఒకసారి గమనించండి. ఒక పని చేద్దాం అనుకున్నప్పుడు ప్రకృతి కూడా ఒక ప్రమాణ స్వీకారం, ప్రకృతి ఎలా విలయతాండవం చేసిందో ఒకసారి చూడండి. సో అంచేత ప్రకృతి ప్రతి నిమిషం ఇండికేషన్స్ ఇస్తూనే ఉంది. ఆ ప్రకృతికి కూడా సహాయ సహకారాలు అందించకుండా ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని నేనే అన్న పంధాలో కనుక ఎవరైనా చేసుకుంటూ ముందుకెళ్తే స్వామివారండి, స్వామివారి యొక్క మన్నలు లేదే ఇవాళ చేమైన కథలు అంటారు. ఇవాళ మనం మొత్తం తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఆ స్వామిని కొలిచే విధానం అందరికీ తెలుసు. అలాంటి స్వామికే అపచారాలు చేసే స్థాయి మనం కలుగు చేసుకుంటున్నాం అంటే ఆ స్థాయికి తగ్గ పనులే చేస్తాడు ఆయన. అంచేది ఏంటంటే దేవదేవుడికి ఎప్పుడైనా సరే అపచారం అన్నది చేస్తే ఏం జరుగుతుంది అన్నదానికి ఇది ఒక ఉదాహరణ అన్నమాట. ప్రకృతి వైపరీత్యం చూపిస్తారు, ప్రకృతి విపత్తు చూపిస్తారు. కొండలండి, సాధారణంగా కొండ ప్రాంతాల్లో ఏమవుతుంది అనుకున్న దగ్గర కొండల్లోంచి ఎలాంటి ఉపద్రవాలు చూస్తున్నామో చూడండి. ఈ లెవెల్లో మీరు 32 సంవత్సరాల క్రితం వాటర్ వచ్చింది లేకపోతే విపరీతమైన వర్షాలు పడ్డాయని చెప్పొచ్చు శ్రీనివాస చౌదరి గారు, కానీ ఈ మహాసంప్రోక్షణ స్వామివారికి మాత్రం అప్పుడు జరగలేదు. మీరు గమనించుకోండి కావాలంటే స్వామివారి పాదాల లెవెల్లోకి నీళ్ళు రావడం అంటే ఆ రోజుకి కూడా ఈ రోజుకి ఉన్న వయసు ఉన్న వాళ్ళు ఎవరినైనా కనుక్కోండి మీకు చెప్తారు. ఆ విధంగా తిరుమల మాత్రం, తిరుపతి మీరు అన్నట్టు విలయం చూడొచ్చేమో కానీ తిరుమల ఈ విధమైన సంప్రోక్షణకు మాత్రం ఫస్ట్ ఎవర్ టైం. సో ఈ ఎప్పుడైతే ప్రభుత్వ విధానాలు కానీ ప్రజారంజకమైన విధానాలు కానీ ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్ర ఒడిదుడుకులు కానీ భగవంతుడు ఒక ఇండికేషన్ మూమెంట్లో ఒకటి ఇచ్చి చూపిస్తాడు, ఒక చేతావని, ఇట్లా ఉంటే ఇట్లా ఉంటుంది అని. అక్కడి నుంచి కూడా మనం ఏమీ తెలుసుకోకుండా ఎస్ మన చేతిలోనే పొక్కలైనర్లు ఉన్నాయి, మన చేతిలోనే వేరే దగ్గర నుంచి మట్టి తరలించగలుగుతాం, మన చేతిలోనే సిమెంటు రాళ్ళు ఉండి, మీరు చూడండి కావాలంటే తిరుపతి కొండ తిరుమల కొండ ఎక్కుతున్నప్పుడు అంతా సైడ్ ఒక ఇటుక రాళ్ళతోనూ లేకపోతే రాళ్ళతోనూ గోడల్లాంటివి కట్టి ప్రకృతిని నిలవరించడానికి మీరు చేస్తున్న ఒక పంధ అదేంటంటే తాత్కాలికమే. ప్రకృతి ఇలా విధమైన వైపరీత్యం చూపించినప్పుడు మీరు ఏం పెట్టి ఏం చేసినా అవి ఆగవు. సో దానికి ఉదాహరణే ఇవాళ నిన్న మొన్న జరుగుతున్న వర్షం యొక్క తీవ్రత. సో దీంట్లోంచి ఎవరైనా గుణపాఠాలు నేర్చుకొని స్వామివారికి ఆగమ శాస్త్ర రీత్యా జరగవలసిన కైంకర్యాలు ఏవైతే ఉంటాయో, మీరు అనుకుంటున్నారేమో మాడవీధుల్లో స్వామివారి ఊరేగింపు ఎప్పుడైతే జరగట్లేదో మాడవీధుల సంప్రోక్షణ చూడండి. ఇవాళ మీరు అన్నట్టు బురద చూడండి ఎలా ఎప్పటికి తీరుతారు. అది మామూలు యుద్ధ ప్రాతిపదిక మీద చేసినా సరే ఇంత వేరంగా అది క్లీన్ అవుతుంది. సో అంచేది ఏంటంటే స్వామివారి యొక్క మన్నలను పొందాలి. ఇవాళ అందరికీ సరదా అండి, ఎంతంత దూరం నుంచి కొండ మీద ఎంత ప్రశాంతంగా ఉంటుందో అందరికీ తెలుసు.
దర్శనం అయిన తర్వాత ఎవరైనా ఇంకొక నాలుగు రోజులు అక్కడ ఎక్స్టెండ్ అయ్యి కూర్చుని ఉన్నవాడిని ఉన్నాను నాకు చూపించండి. దర్శనం అయిన రెండో నిమిషం కిందకు దోసేస్తాడు ఎవరినైనా సరే, ఎలాంటి వాళ్ళైనా సరే. దర్శనం అయ్యేదాకా మనం పరిగెట్టిన విధానం చూసుకోండి, దర్శనం అయిన తర్వాత మన కిందకు పంపించిన విధానం చూసుకోండి. అదే భగవంతుడి యొక్క నిదర్శనం. ఇంకంతకన్నా దాని గురించి, ఆ దేవదేవుడి గురించి ఎంత చెప్పినా ఇంకా అలా నోరు వస్తూనే ఉంటుంది, కానీ మిగిలిన వాళ్ళు కూడా మాటలు కాబట్టి. రైట్, ఒకసారి సుబ్రాజ్ గుప్తా గారు